ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటు పట్టింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని అబ్లాపూర్ గ్రామంలో నిరసనలు హోరెత్తాయి. గ్రామంలో రైతులు చావుడప్పు చేస్తూ కేంద్రం దృష్టి బొమ్మను వరిగడ్డితో రూపొందించి తగలబెట్టారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని రైతులు శాపనార్థాలు పెట్టారు. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నూటికి 99% మంది రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతులందరం ఇట్లా ఎప్పుడు మేము వరి పంటనే పండిస్తాం. వరి పంట తప్ప ఏ ఆరుతడి పంట పెట్టినా కానీ కోతుల బెడద పందుల బెడద ఉండడం వలన మాకు ఆ ధాన్యం ఇంటికి ఇట్లా చేరదు కాబట్టి మేము ఏమున్నా ఈ వరి మీదే ఆధారపడం. అయితే ఇప్పటి వరకు ఇంతకుముందు కాలంగానే ఈ 2-3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు పడడం వల్ల మాకు ఈ వరి తప్ప వేరే పంట ఏది కాదు. కాబట్టి మేము పండించిన ప్రతి గింజ గిట్ల కేంద్ర ప్రభుత్వం కొనాలి. ఎందుకంటే పంజాబ్లో ప్రతి గింజను ఒక్క గింజ లేకుండా కొంటంటున్నాం. మరి మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు అని అంటున్నాం. మరి మోడీ గారు మాకు దయచేసి ఇప్పటికైనా మీ మొండి వైఖరిని వదులుకొని మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ధాన్యాన్ని మా వరి తప్ప ఏది కాబట్టి దయచేసి మాకు ఇది కొనాలని మేమందరము వినవించుకుంటున్నాము. మరియు ఇప్పటి వరకు మాకు ఎప్పుడు లేని విధంగా కేసీఆర్ గారు ఎరువులు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇట్లా ఈ వరి పంట పండిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మొండి వైఖరిని వదిలేసి మోడీ గారు మాకు ఉన్నటువంటి వడ్లను ఐకేపీ ద్వారా కానీ ఎఫ్సిఐ ద్వారా కానీ దయచేసి కొనండి. కొన్నట్లయితే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు గిట్ట బాగుపడతారని మేమందరం విన్నవించుకుంటున్నాము. జై తెలంగాణ. ప్రధానమంత్రి మోడీ గారికి 3500 కాడికి చెంటలు కొనాలి. మీ ప్రజల బతుకుతాము కథలు నిండినాయి, కాదలు కట్టి మేము ఎంత బతకాలి. దయచేసి మా మీద రూపాయలు పెంచి అడ్డను కొనాలని కోరుతున్నాము మనవి ప్రధానమంత్రికి మోడీ గారికి. తెలంగాణలో వ్యవసాయం 99% మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈసారి వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి, చెరువు కుండలు బ్రహ్మాండంగా నిండినాయి, బోర్లు కూడా ఫుల్గా పోస్తున్నాయి. కేసీఆర్ గారు కరెంటు 24 గంటలు ఇవ్వడం వలన ప్రతి రైతు ఆనందోత్సవాలతో వ్యవసాయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఐకేపీ కేంద్రము వడ్లను కొనడానికి పోటీ చేస్తుంది. కాబట్టి వెంటనే కేంద్రం తన మొండి వైఖరిని నిన్నాడి తెలంగాణలో పండిన ప్రతి పంటను కూడా ఐకేపీ ద్వారా కొనాలని కేంద్రానికి వివరిస్తున్నాం. ఆ గురి ఏంటి కాదు.